हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर चैनल वीएसपी क्रिएशंस किड्स वेयर। नेन सुवर्चला ईरोजु नेन मी तो सारी फ्रॉक्स लो टू कलर कॉम्बिनेशन्स नी टू स्टाइल डिजाइन भी शेयर चेस्तानंडी। वर्क लुक अंड कलर कॉम्बिनेशन ए एजेस लो आर्डर इच्चारु अनेसी वीडियो लो चूद्दामु। इप्पुडु मनं चूस्तुन्न कॉम्बिनेशन वच्चेसी पर्पल अंड ऑरेंज शेड अंडी, मंची ब्राइट पर्पल अन्नमाट। कलर कॉम्बिनेशन चाला बागुंदी। इवन्नी कूडा मनकी पट्टु सारी कॉम्बिनेशन्स अनि चेप्पोच्चंडी, ट्रेडिशनल कॉम्बिनेशन्स अन्नमाट। వీటిలో ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రెడిషనల్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి। ఈ కలర్ ఆప్షన్ అయితే మీ చాయిస్ అండి, మీరు ఎలాంటి కలర్ కావాలి అనుకుంటున్నారు, బేబీకి ఎలా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేసి, అంటే స్ట్రిప్ స్టైలా లేకపోతే టూ స్టైలా అనేసి ఆప్షన్ అయితే మీదే అన్నమాట। మీరు చెప్పిన కలర్ కాంబినేషన్స్లో నేను ఫ్యాబ్రిక్ షేర్ చేసిన తర్వాత, మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుందండి। మినిమం ఆర్డర్ వచ్చేసి 10 డేస్ అయితే టైం పడుతుందన్నమాట। ఇప్పుడు మనం చూస్తున్న ఫ్రాక్ వచ్చేసి 5 to 6 ఇయర్ సైజ్ అండి, నెక్స్ట్ సైజ్ 11 to 12 ఇయర్ సైజ్ అన్నమాట। ఈ ఫ్రాక్ని 2 స్టైల్లో డిజైన్ చేయించుకున్నారు, ఒక కస్టమరే ఆర్డర్ ఇచ్చారండి। కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ వర్క్ లుక్ అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది నీట్గా, అండ్ స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉండడం వల్ల బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి। ఇన్సైడ్ కూడా ఇన్నర్లో సాటిన్ యూజ్ చేశాము ఫ్రాక్కి, అండ్ కాటన్ లైనింగ్ కూడా ఉంటుందన్నమాట। అలా అయ్యేటప్పటికి బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది। ఓన్లీ ఫస్ట్ టైం ఒకటే డ్రై వాష్ చేయించుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేది డల్ అవ్వకుండా ఉంటుందన్నమాట। నెక్స్ట్ నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు। ఓవరాల్గా లుక్ చూస్తున్నాం కదండి, మంచి కాంబినేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా। మన బేబీ దగ్గర ఎలాంటి కలర్ కాంబినేషన్ లేదు, అలా కలర్ కాంబినేషన్ డిజైన్ చేయించుకోవచ్చు। అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా। మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి। ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ పింక్ షేడ్ అండి। యాక్చువల్గా ఫొటోస్లో అండ్ వీడియోలో వచ్చేసి కొంచెం లైట్ లుక్ ఉంటుంది, రియల్ లుక్ వచ్చేసి చాలా బాగున్నాయి అనేసి మెసేజ్ చేస్తున్నారండి। అదైతే నిజమండి, ఎందుకంటే మరి వీడియోలో చాలా లైట్ లుక్ కనబడుతుంది అండ్ డల్ లుక్ కనబడుతుంది। యాక్చువల్గా ఇవన్నీ కూడా మంచి బ్రైట్ షేడ్స్ అండి। పింక్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట। ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ పీచ్ షేడ్ మిక్స్డ్ గా ఉందన్నమాట। కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బేబీస్కి బాగా సెట్ అవుతుంది। మ్యానిక్విన్ వచ్చేసి 7 ఇయర్స్ సైజ్ అండి, యాక్చువల్గా ఇది 11 to 12 ఇయర్స్ సైజ్ అనమాట। అలా అయ్యేటప్పటికి కొంచెం లూజ్గా కనబడుతుంది, కానీ బేబీకి వేసినప్పుడు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట। వర్క్లుక్ అయితే చూస్తున్నాం కదండి, సిరామిక్ స్టోన్స్ అండ్ గ్లిటర్ స్టోన్స్, గోల్డ్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేసిందనమాట। హాఫ్ వైట్ పైన అయినా కూడా పర్ల్స్ మనకి క్లియర్గా లుక్ చూడండి, ఎంత క్లాసీ లుక్ అయితే కనబడుతుందన్నమాట। శారీ పార్ట్ వరకు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా సేమ్ ఆ పర్ల్స్ అండ్ సిరామిక్ స్టోన్స్తో హైలైట్ చేసామండి। ఫ్రిల్ వచ్చేసి ఈ సైజెస్కి మినిమం 8 మీటర్స్ ఉంటుందన్నమాట, ఏజ్ వైజ్గా అండి, ఏజ్ని బట్టి 6 మీటర్స్ నుండి 8 మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ని అయితే ఫ్రిల్గా పెడుతున్నాము అండ్ ఇన్సైడ్లో సాటిన్ అండ్ కాటన్ కూడా ఇన్నర్ ఉంటుందన్నమాట। అలా అయ్యేటప్పటికి బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది, లాస్ట్ స్టిచ్ ఒకటి మనకి ఓవర్లక్తో ఉంటుంది। అలా అయ్యేటప్పటికి తను వన్ డే మొత్తం ఉంచుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కాంబినేషన్స్ అండ్ బ్రైట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చండి। మనం ఎలాంటి కలర్ కాంబినేషన్ డిజైన్ చేయించుకోవాలా అనుకుంటే ఈ సారీ ఫ్రాక్లో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఆప్షన్ మనకు, పర్ల్స్ అండ్ సిరామిక్ స్టోన్స్ హాఫ్ వైట్ పైన కూడా మంచి బ్రైట్ లుక్గా కనబడుతుంది। హాఫ్ వైట్ కంటే కూడా ఇది మిల్క్ వైట్ అని చెప్పొచ్చండి, కలర్ చాలా బాగుంటుంది బేబీస్కి వేసుకున్నప్పుడు, కొంచెం కేర్ తీసుకొని చూసుకుని వేసుకోవాలన్నమాట, అంటే ఏం అంటించుకోకుండా అండ్ అంటినా కూడా మనము షాంపూ వాష్ చేసుకున్నట్లయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట। ఓన్లీ ఫస్ట్ టైం ఒకటి డ్రై వాష్, నెక్స్ట్ షాంపూ వాష్ చేసుకుంటే ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనేది ఇలానే ఉంటుందండి। థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫొటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం। హ్యావ్ ఏ పీస్ఫుల్ డే।